వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరీ ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీస్ ని పేరుతో తీసుకొని మీరు ఓట్లు వేయకండి, మీరు ఓట్లకు రాకండి, మీరు నూటాన్ని ఓటు వేయండి అని చెప్పి చాలా భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేటట్టుగా ఆయన మాట్లాడడం, ఏదో ఒక ఎవరి కోటేషనా బీజేపీకే వస్తుంది అని ఒక ట్యాంపరింగ్ జరుగుతుందనే పద్ధతిలో ఆయన మాట్లాడడం చాలా శోచనీయం. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సేమ్ నైట్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే తెలిసిందో మేమందరం కూడా చాలా బాధపడ్డాం. అది పోలీస్ కి ఒక రకంగా మచ్చ తెచ్చేటటువంటి వ్యవహారం. ఇది చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరడం జరిగింది. అదే రోజు రాత్రి ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారో, ఒక లేడీ కానిస్టేబుల్, ఇంకొక అతను మేల్ కానిస్టేబుల్, ఇద్దరిని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వారి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, కఠినమైనటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. స్పందించడం అంటే పనిలో స్పందించాలి, కేవలం మాట్లాడితేనే స్పందన కాదు. మాకు ఎప్పుడైతే ఆ ఇష్యూ తెలిసిందో తక్షణమే అట్లా ఆ హేయమైన చర్యలకు పాల్పడేటువంటి వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకున్నాం. ఇక ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా డిపార్ట్మెంట్ లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని అంత స్ట్రింజెంట్ యాక్షన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. మా తెలంగాణ ప్రజల మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, పని చేసిన 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా ప్రజలకు ఏది కావాలంటే అవి చేస్తూ వచ్చినాం. ఏదైనా ఒక చిన్న అంశంలో చిన్న విషయంలో ఇబ్బంది ఉంటే కూడా జనరల్ గా ప్రభుత్వాలు పట్టించుకోవు, కానీ మేము ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మా కార్యక్రమాలను కూడా మార్చుకుంటూ ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినాం కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారని చెప్పి నేను అనుకుంటాను. అంటే బ్రదర్ మీకు తెలుసు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ కూడా చెప్తాను, రాజకీయాల్లో స్వపక్షమైనా విపక్షమైనా ఎవరికైనా సంయమనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనల్ని ప్రజలు గమనిస్తా ఉంటారు, మనల్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. మనం మాట్లాడేది కింద స్థాయిలో కూడా మేము ఏం మాట్లాడినా కరెక్ట్ అనుకునే భావన కార్యకర్తల్లో నాయకుల్లో వెళ్తుంది కాబట్టి మనం బాధ్యతతో ఉండాలనేటటువంటిది పర్సనల్ గా మేము నమ్మేటటువంటి సిద్ధాంతం. అందుకని వైనంపల్లి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నేను కూడా ట్విట్టర్ ద్వారా మీరు చూసినారు, ఖండించడం జరిగింది. పార్టీలో చాలా మంది నాయకులు కూడా ఖండించినారు. పార్టీ పరంగా ఏం జరుగుతుంది, వైనంపల్లి గారికి ప్రకటించినటువంటి సీటీ అంశాలన్నీ కూడా పార్టీ పెద్దలంతా కూడా పలు బ్యూరో అంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహిళనా పురుషుడు అన్నది కాదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం అన్నది కనీస కర్తవ్యం, కనీస బాధ్యత. దానికి నేను కట్టుబడి ఉన్నాను, ఇతర నాయకులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పీపుల్ లైక్ రేవంత్ రెడ్డి హు బిలీవ్ దట్ ఇంటర్నలీ దే నో దట్ కాంగ్రెస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్, సో దే ట్రైన్ టు ఇన్స్టిగేట్ పీపుల్ టు ఇంపాసిబుల్ ప్రామిసెస్. మే దిస్ ఇంపాసిబుల్ పోల్ ప్రామిసెస్ దే ఆల్రెడీ ట్రైడ్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్ యాజ్ వెల్. దే సెడ్ వీఆర్ గోయింగ్ టు డూ అ 2 lakh లోన్ వేవర్, వెరస్ బీఆర్ఎస్ సెడ్ వీఆర్ ఓన్లీ గోయింగ్ టు డూ 1 lakh లోన్ వేవర్. Yet people and farmers of Telangana trusted BRS party and voted BRS back into power in the last election. This election also it is going to be the same thing, because we do not make impossible poll promises. We make and we are committed to the promises that we make. So people of Telangana have the trust on our leadership, and I believe this time also people will dismiss these impossible promises and they will vote BRS back into power. అన్ని చోట్ల కూడా కేసీఆర్ గారు గౌరవ పెద్దలు, ఎప్పుడైనా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఓడిపోయినటువంటి నాయకులైనా అందరినీ కూడా మనసులో పెట్టుకొని వీలైనన్ని అవకాశాలు, చైర్మన్ కావచ్చు, ఎస్పీ చైర్మన్ కావచ్చు, ఎక్కడ వీలైన వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది.
So KCR garu okasari maat icharante kachithanga chestaru anetatuvanti vishwasam maa nayakulandarlo undi. Kabatti chiva polisaru meeru chusuntaru station Ganpurlo Kadiyam Shivar garu bandi Rajay garu kiste anadu Kadiyam Shivar garu daggarindi Rajay garu gelpichukoni raavadam jarigindi. Tarvata Kadiyam Shivar gariki party kuda MLC ichi gaurayinchukovadam jarigindi. So aa yokka పద్ధతిని మా ముఖ్యమంత్రి గారు పాటించడం, దాన్ని మా నాయకత్వం అంతా కూడా యాక్సెప్ట్ చేయడం అనేది మీరు చూడడం జరిగింది. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది. ఆశించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ ఎవరైతే గెలిచే అవకాశం ఉంటారో పార్టీ వాళ్ళని సూచిస్తూ వాళ్ళని ఎన్నుకుంటారు కాబట్టి మరి అట్లా ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి మిగతా అందరినీ కూడా డెఫినెట్ గా పార్టీలో మంచి పొజిషన్ లో చూసుకుంటాం. దాన్ని మేమందరం కూడా బాధ్యత వహించి అందరినీ దగ్గరగా నడిపించుకుంటాం. Ma'am, a lot of questions have been arising from opposition parties regarding KCR's decision to stand from Gajwal as well as from Kamareddy. Several are saying that there is fear in his voice and his eyes. Bayapadutunnaru ani. What do you have to say on these comments that are coming? ఖానాపూర్ అసెంబ్లీకి సంబంధించి ఉన్న అలిగేషన్స్ ని పటాపంచలు చేస్తూ అభ్యర్థి గారు తన యొక్క సర్టిఫికెట్ ని కూడా పబ్లిక్ లో చెప్పడం